రేవంత్ రెడ్డి. పోరాట ప్రతిమ కలిగిన ఒక యోధుడు రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి కామెడీ కింగ్, జోకర్. జోకర్ మల్లె అంటారు కదా. పూలు పాలు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు, నంబర్ వన్ అడ్మినిస్ట్రేటర్. రైట్. పవన్ కళ్యాణ్ పట్టుదల గల ఒక నాయకుడు. ఆయన గురించి టూ వర్డ్స్ చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన, టూ ఇయర్స్ బ్యాకే చెప్పిన. ఇప్పుడు ఏదో ఆయన పవర్లోకి వచ్చిన డబ్బా కొట్టాడు, చీకోట కూడా డబ్బా కొట్టాడు. హ్యాపీగా సెవెన్ స్టార్ జీవితం వదిలేసి సినిమాలలో హ్యాపీగా ఉండకుండా ప్రజలకు సేవ చేయాలని 5-10 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తాం. మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి ఒకసారి ఫెయిల్ అయితే జనరల్గా డ్రాప్ అయిపోతారు. నాకెందుకు రా ఈ జీవితం, హ్యాపీగా 7 స్టార్ ఏసీలో కూర్చోక ఎండలైంది. అవును, పవర్లోకి వచ్చే వరకు పోట్లాడతారే ఉన్నాడు. సో డెఫినెట్లీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. లైఫ్ వదిలేసుకొని నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు నా లైఫ్ నాది 7 స్టార్ లైఫ్. ప్రజలలోకి వచ్చినాక టోటల్గా ఎంత చేంజ్ కావాల్సి వస్తుంది అండ్ ఎంత అందుబాటులో ఉండాలి, చాలా మొత్తం నార్త్ టు సౌత్, నార్త్ అండ్ సౌత్ పోల్ అన్నట్టు అయిపోతుంది, టోటల్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ లైఫ్లో ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. బయటికి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఫోటోలు దిగి రాదు, ఒకటే కాదు, రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల కమిట్మెంట్లు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈజ్ ఎ జెన్యున్ అండ్ గ్రేట్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా ఇంతకుముందే, ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ గుడ్ స్పిరిట్ బట్ నిలబెట్టుకోలేకపోయినాడు, మేబీ బికాస్ ఆఫ్ కోటరీ. ఐ ఫీల్ ఒక స్థాయికి వెళ్ళిపోయినాక, ఒక పెద్ద లీడర్ అయినాక ప్రాబ్లం ఏడొస్తుంది అంటే లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గ్రౌండ్ రిపోర్ట్స్, గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ వారికి పోటీయరు. వచ్చిన బ్యాచ్ అంతా భజన్ బ్యాచ్ వస్తారు. ఇప్పుడు చీకోటి అని తప్పు చేసిండనుకో, నా ట్రూ ఫ్రెండ్ అయితే తప్పు, ఇది తప్పు జరుగుతుంది అనాలి, అట్లీస్ట్ ఐ ట్రై టు రెక్టిఫై. వచ్చి నువ్వు ఏది చేసినా భజన కొట్టుకుంటా పోతే గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు కదా. అట్లా 100% గ్రౌండ్ రియాలిటీ తెలియక ఫెయిల్ అయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. స్టిల్ ఆయన కొంచెం చేసుకుంటే హిల్ బి ఎ సుప్రీం లీడర్ ఎనీ టైం. మంచి నరేంద్ర మోదీ గారు, మోదీ గారి గురించి ఏం చెప్పు, ఆయన లివింగ్ గాడ్. చీకోటి ప్రవీణ్, చీకోటి ప్రవీణ్ బోల్డ్ బోల్డ్ ఇంకేముంది అంతే, ఏదైనా చెప్పేస్తాడు డైరెక్ట్. కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చే యూత్ కానీ లేకపోతే ఎటువంటి పోటీ చేసే ఎవరికైనా ఒక వర్డ్ లేకపోతే ఒక మంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ నుంచి, మీకున్న రాజకీయ అనుభవం బట్టి? డెఫినెట్గా ప్రజలలో ఉండాలి, ప్రజలకు అన్యాయం జరిగితే గొంతిప్పాలి. ఈ డబ్బా రాజకీయాలు, మస్కా కొట్టడము ఇట్లాంటివి చేయకుండా ప్రజల గురించి పోరాడాలి, మంచి చెడ్డ ప్రజల మీద ఉండాలి అని చెప్పి చెప్తున్నా. అట్లాంటి ప్రజలలో ఉన్న నాయకుడు ఎప్పటికైనా మంచి నాయకుడు అవుతాడు, గొప్ప నాయకుడు. రాబోయే రోజుల నుంచి చీకటి ప్రవీణ్ గారి గొంతు వింటామా మరి? 100 ఇప్పుడు వింటారు, ఇప్పుడు వింటారు గట్టిగా, ఇప్పుడు వినడం వేరు అప్పుడు వినడం వేరు. అధికారంలో 100% డెఫినెట్ గా ఒక మంచి స్థాయిలో హిందువుల గురించి పోరాడడానికి ఒక మంచి స్థాయిలో ఉంటాను. మళ్ళీ మీరు హిందూ అంటే క్రిస్టియన్ ముస్లిం వదిలేస్తారా సార్? వాళ్ళకి కూడా అవసరం ఉంటే ఏదైనా చేస్తా, క్రిస్టియన్స్ కావాలంటే చర్చ్ కావాలంటే చేస్తా, వాళ్ళకి ఇబ్బంది ఉంటే చేస్తా, జెన్యున్ కి ఎవరికైనా చేస్తా. ఓకే.